Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏ నెలలో ఏ పథకం? జగన్ సర్కార్ సంక్షేమ క్యాలెండర్ ఇదే. ఏపీలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాలతో దూసుకువెళుతోంది. నవరత్నాలతో పాటు ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 2021-22 కూడా నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ఫలాలను లబ్ధిదారులకు ఏ నెలల్లో అందించేది ముందుగానే తెలియజేస్తూ సంక్షేమ క్యాలెండర్ను ప్రకటించారు. ముందుగానే నెలల వారీగా ప్రకటించారు. 2021-22 ఏ పథకం క్రింద అర్హులైన లబ్ధిదారులకు ఏ నెలలో అందించేది కేబినెట్ సమావేశంలో ఖరారు చేశారు. సామాజిక పెన్షన్లను 2,500 రూపాయలు పెంచనున్నట్లు తెలిపారు. కొత్తగా వచ్చే ఆర్థిక ఏడాది అగ్రవర్ణాల్లోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు పేద మహిళలకు ఏటా 15,000 రూపాయల చొప్పున 3 ఏళ్ల పాటు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇలా ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తారో షెడ్యూల్ ఉంది. ఏప్రిల్ నెల నుంచి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన 1వ విడత, జగనన్న విద్యా దీవెన 1వ విడత, పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ 0 వడ్డీ చెల్లింపులు, రైతులకు వైఎస్ఆర్ 0 వడ్డీ, మే నెలలో మత్స్యకార భరోసా వేట నిషేధ సబ్సిడీ, మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ, రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా 1వ విడత, జూన్ నెలలో వైఎస్ఆర్ చేయూత, జగనన్న విద్యా కానుక, జూలైలో జగనన్న విద్యా దీవెన 2వ విడత, వైఎస్ఆర్ కాపునేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, ఆగస్టు నెలలో రైతులకు వైఎస్ఆర్ 0 వడ్డీ చెల్లింపులు, ఎంఎస్ఎంఈ స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక రాయితీలు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు, సెప్టెంబర్లో వైఎస్ఆర్ ఆసరా, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, జగనన్న చేదోడు టైలర్లు నాయి బ్రాహ్మణులు రజకులకు, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, నవంబర్ నెలలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, డిసెంబర్లో జగనన్న వసతి దీవెన 2వ విడత, జగనన్న విద్యా దీవెన 3వ విడత, వైఎస్ఆర్ లా నేస్తం, జనవరి 2022లో వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత, జగనన్న అమ్మఒడి పెన్షన్ పెంపు నెలకు 2,500, ఫిబ్రవరి 2022లో జగనన్న విద్యా దీవెన 4వ విడత. ఈ పథకాలతో పాటు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, పెన్షన్ కానుకలు కూడా అమలవుతున్నాయి.